హరీష్ రావు అండదండలతోనే నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని దుబ్బాక భాజపా నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో శివానుభవ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ప్రోటోకాల్ కోసమే కలిసామని వారితో బలవంతపు ప్రెస్ మీట్ పెట్టించారని రఘునందన్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత భారాసా పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. నూతనంగా భాజపా జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గంగాడి మోహన్ రెడ్డికి శాలువా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో భారాసా అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాలనే ఇప్పుడు కాంగ్రెస్ అవలంబిస్తోందని రఘునందన్ విమర్శించారు. రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను గమనిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం గుర్తుకు రాక తప్పదు. అది అక్షరాల భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి నలుగురు శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తా ఉన్నాం. హరీష్ రావు గారి నోటీసులో లేకుండా ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిసిరని నేను అనుకోవట్లేదు. ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే, ప్రోటోకాల్ అంటే ఏందో ఆయనకి ఏమైనా అర్థమైందేమో అప్పుడు అడగాలి. ఇవాళ ప్రోటోకాల్ యాదికి వచ్చిందా? బారాసా బిగ్ జీరో కప్పిపుచ్చుకుంటేందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ నలుగురిని కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది.